హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యువీ. టీఎస్ ఎడ్సెట్ 2022 అడ్మిషన్స్కి సంబంధించి మనకి ఫేస్ టూ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే మనకి ఈరోజు రిలీజ్ అయ్యాయి. సో నేనైతే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దానిపై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్గా నేను ఈ లింక్ ఇచ్చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో. సో దానిపై క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే మీకైతే మీ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అంటే మీకు సీట్ ఎక్కడ వచ్చింది, ఏ కాలేజ్లో వచ్చింది అండ్ ఫీ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి అందులో. అండ్ మీకు అక్కడ ఇంకా డౌన్లోడ్ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అని కూడా ఉంటుంది. సో చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ రెండు డౌన్లోడ్ చేసుకోండి, అంటే ప్రింట్ తీసుకొని ఇంకా ఫర్దర్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాలేజెస్లో మీకు వచ్చిన కాలేజెస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ వెళ్ళాలి, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరైతే, అండ్ కొన్ని జిరాక్స్ కాపీస్ కూడా ఉంటాయి, తీసుకొని మీరైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్దర్గా ప్రాసెస్ అంతా క్లియర్గా మీకు కావాలి అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ప్రాసెస్ ఉందో సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా ఉంటుందన్నమాట. సో మళ్ళీ నేను వీడియో చేయాలనుకోవట్లేదు దానికి సంబంధించి. సో ఆ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూడండి, ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి. ఫస్ట్ ఫేజ్కి ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళైతే నో ప్రాబ్లం, వాళ్ళకి క్లియర్గా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అనేసి. కొత్తగా సెకండ్ ఫేజ్లోనే అప్లై చేసుకున్న వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా ఉంటుంది. సో మీరైతే చలాన్ ప్రింట్ తీసుకొని, జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్ తీసుకొని, మీరైతే డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ తీసుకొని, అండ్ అలాగే చలాన్ పే చేయాల్సి ఉంటుంది కదా. సో చలాన్ పే చేసి, అంటే మీకు ఎంత ఫీజ్ అయితే ఉందో ఫీ టు బి పేడ్ దగ్గర అంత ఫీ మీరైతే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీ పే చేసి అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరైతే కాలేజ్కి బై క్యాండిడేట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా క్లియర్గా నేనైతే ఆ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా కొంతమందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, సో అవైతే కమెంట్ సెక్షన్లో మీరైతే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రీక్వెంట్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎఫ్ఏక్యూ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.